పక్కన పెడితే హీరో పృథ్వీ ఈ రెండో ఉన్నారు, చాలా బాగుంది. ఆ వ్యవస్థలో వేసుకుంటారు ఫ్రెండ్. నా మదర్ది ఏం లేదు, మదర్ ఏంటంటే జస్ట్ గైడ్ అంటే గొడవలకు పోతున్నాడు ఆపాలి అంతవరకునే. కేజీఎఫ్లో నువ్వు గొడవలు పెట్టుకో, ఎక్కడికన్నా పో, ఒకడవే పో, ఒకడ వెళ్ళి పోరాడు అన్నది. కానీ ఇందులో లేదు, నువ్వు ఆగు, గొడవలకి వెళ్ళదు. దీనికి దానికి సంబంధం లేదు, కేజీఎఫ్ వేరు సలార్ వేరు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అలా బుర్రలో పెట్టుకుని చూడద్దు సినిమా. ఎందుకంటే ప్రభాస్ గారు సలార్ మూవీ, బాహుబలి తర్వాత అలాంటి సినిమా దొరకలేదు ప్రభాస్ గారు. బాహుబలి తర్వాత మూడు సినిమాలు తీసాడు, మూడు పోయి, కానీ సలార్ మాత్రం ఒక మంచి, ఆ మూడు సినిమాలు పోయి మూడు మెట్లు దిగితే ఈ సలార్తో 10 మెట్లు ఎక్కాడు. ఆ రేంజ్లో ఉన్న సినిమా ఒక రకంగా చెప్పాలంటే స్క్రీన్ మీద ప్రభాస్ గారు కనపడుతుంటే డైనోసార్ పరిగెడుతున్నట్టు ఉందన్న. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టం, ఇష్టం లేకపోతే పక్కన పెట్టు. నేను ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్ ఎన్టీఆర్కి. కానీ ఎందుకు చెప్తానంటే ఆ గూస్ బంప్స్ వచ్చే ప్రతి సీను కూడా ప్రభాస్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కొట్టిన ప్రతి సీన్ గూస్ బంప్సే. ఎవరు సీట్లో కూర్చోలేదు అంతా కూడా. ఒకటే చెప్తుందండి, ప్రభా ఈ రోజు ఒక 10 రోజుల దాకా ప్రభాస్ గారు మెయిన్ నడుస్తుంది, దానికి తోడు జాతర, క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి అన్నీ కూడా ఈరోజే కనపడుతున్నాయి. ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్లే. ఇంకోటి ఏంటంటే ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు చూడొచ్చు, బోర్ ఏం కొట్టదు. ఎందుకంటే కటౌట్ అలాంటిది, టైటిల్ అలాంటిది, అంతకుముందు మనం చెప్పుకోవడం తెలియదు. ఒకటే నినాదం ప్రభాస్ అంతే, దానికి తోడు పృథ్వీ గారు, ఆయన కూడా గొప్పగా యాక్ట్ చేయడు. వీళ్ళిద్దరు కాంబినేషను, ఇద్దరు ఫ్రెండ్షిప్. ఫస్ట్ అంటే పార్ట్ 1 అంతా కూడా ఫ్రెండ్స్ని, విలన్స్ని, హీరోని ఇంట్రడ్యూస్ చేసుకోవడం పోయింది. పార్ట్ 2 విధ్వంసం కట్టుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రీస్ ఇచ్చాడు కాబట్టి కట్టుకుంటుందని ప్లాన్ చేశారు. సరే ఏదైనా కావచ్చు, కానీ కాంగ్రెస్ అయితే చెప్పుకోవచ్చు, టీం అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు, గర్వంగా ఎగరేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న రాధేశ్యామ్ చూసాం, దాని తర్వాత వచ్చినటువంటి ఆదిపూర్ చూసాం, చాలా బాధపడ్డారు. కానీ ఇది అలా లేదు, చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ చేయొచ్చు బాగా. థ్యాంక్ యూ. ఇస్తాడు ఇస్తాడు పార్ట్ అంటే పార్ట్ 2లో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు మరీ ఎమోషన్ కాదు, మరీ లాగ్ కాదు, అంత వైలెన్స్ కాదు. సో పార్ట్ 2 అదే చేయబడుతున్నాడు, వైలెన్స్ అదే చేయబడుతున్నాడు అనుకుంది. ఎందుకంటే కొట్లాడు ఫ్రెండ్ కోసం కొట్లాడాడు, కానీ ఇప్పుడు ఫ్రెండ్ నిలబెట్టాలి. అది మరి రిలీజ్ చేయకూడదు, ఒక చిన్న ఇంటూ అయితే ఇచ్చాడు, అది మన రిలీజ్ సినిమా చూడండి. అది ఎత్తుందైన కాడికి ఫ్రెండ్ కప్ప చెప్పడానికి రెడీగా ఉన్నాడు. సో అన్ని రకాలుగా నచ్చింది అన్న నా సినిమా, మరి చెప్పుకోవడం ఏం లేదు. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. లేదు సినిమా వర్క్నే ఉంది, ఇప్పుడు కేజీఎఫ్ వైలెన్స్ ఎక్కువ, కానీ ఇందులో అంత లేదు కదా. సినిమా బ్యాక్గ్రౌండ్ పరంగా చాలా బాగుంది.